కొలంబో కంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతుల మెదడులో మొదలుతుంది కొలంబో కంది వేస్తే విపరీతంగా పండుతుంది ఎంతగా అంటే అన్ని పంటలు నష్టపోయినా కూడా ఈ పంట మాత్రం లాభాలు ఇస్తూనే ఉంది అని చెప్పుకునేంతగా ఇప్పుడు ఇదే పంటను వేసిన రమేష్ గారు మనతో పాటు ఉన్నారు స్వామినేని రమేష్ గారు ఆయన అడిగి అసలు ఈ పంట ఎలా తెలుసుకున్నారు ఎలా పండించారు ఇప్పుడు ఈ పంటలో ఎంతవరకు లాభం వచ్చే అవకాశం ఉంది అసలు ఈ పంట ఎలా పండించుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రమేష్ గారు ఎలా అనిపిస్తుంది కొలంబో కంది గురించి అసలు ఎంత దిగుబడి వచ్చింది ఈసారి ఏ పదిహేను పదిహేను లెక్క వస్తు వస్తు రాజాని ఒక ఎకరం పెట్టా మేము పెద్దగా పొజిషన్ కూడా చేస్తే ఇంకా పద్దెనిమిది దాకా వచ్చేయ్యాం ఎలా తెలుసుకున్నారు అసలు ఈ కొలంబో కంది ఒకటి ఉంది దీన్ని పండించవచ్చు మన దగ్గర అని ఏ యూట్యూబ్లో చూసా స్ పెట్టి చూద్దానని ఒక ఎకరం పెట్టా ఒక ఎకరం వచ్చి పదిహేను బస్తాలు అవుతాయి ఈ ఈ పంటతో పాటు ఇంకా వేరే పంటలు ఉన్నాయి సరే వాటిలో ఎంత లాభం వచ్చింది ఇప్పుడు కందులో ఎంత లాభం అవుతుంది ఏరియా ఉంది పత్తి అది ఒక పది లెక్క వస్తుంది పది లెక్క వద్దు మిరగా ఒక ఐదు లెక్క వద్ది వాటి మీద పోల్తే ఇది వేరేట్లు బెస్ట్ పదిహేను దాటి శాఖరి దీని చేస్తే ఇది పద్దెనిమిది తగ్గకుండా వచ్చేది కంది అసలు అసలు ఎత్తు వేసే దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏమేమి చేశారు మీరు ఎత్తు వచ్చి ఏముంది గౌజు గౌజ్ పొడి కలిపి యాభై ఐదు అంగలాలు అచ్చ తోలి దాంట్లో యాభై ఐదు పత్తి విత్తనాలు గుచ్చినట్టు గుర్చిచ్చా కొంచెం కొంచెం దూరం దూరంగా దూరం దూరంగా పాతికమ్మ పాతికమ్మ ముప్పై దగ్గర దగ్గర పెట్టారు ఒకసారి కలుపు తీర్చాం ఒకసారి ఒకసారి ఫైవ్ ఫార్టీ కంతి వాటికి మనం చేసింది ఏం లేదు మళ్ళా ఏం పట్టుకోవాలా మేము ఇవి కూడా ఏం లేదు కమ్మేసింది ఏమంటున్నాయి కమ్మేసింది కలుపు కలుపురాలా కమ్మేసింది కదా తర్వాత నూకరా రెండు సార్లు కొట్టా కోరాజను కొట్టే తోరకి ఇప్పుడు మామూలుగా అసలు ఈ పంటకి ఈ ఒక ఎకరానికి మీరు పెట్టిన పెట్టుబడి ఎంత పెట్టుబడి వచ్చి ఇంకేం కవులో పదిహేను పన్నెండు ఏళ్ళన్నర పడుద్దా కొంటలే ఎకరాంకి యాభై వేలు కదా నాలుగు ఆరు పన్నెండు ఏళ్ళన్నర ఇకొచ్చి ఏక సాయం గొర్రు గొర్రె తోరకాలు కానీ ఇక వెయ్యి రూపాయలు ఇత్తనాల ఖర్చులు ఇత్తనాలు ఖర్చులు కేజీ నాలుగు వందలు ఇతనం రెండు కిలోలు ఎకరానికి వచ్చి రెండు కిలోలు పెట్టి రెండు వందలు రెండు నాలుగు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎగసాయం ఈ ఇత్తనాలు వేసిన వాళ్ళు మొత్తం కలిపిన మూడేలు ఓకే మూడు వేలు కవులు ఒక రెండు వేలు పన్నెండు వేలున్నర పదిహేను వేలు టోటల్గా ఎంత అవుతుంది మొత్తం పదిహేను వేలు మందులు బొందులు పదిహేడు వేలు మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ పదిహేడు వేలు ఏడు వేలు ఇప్పుడు మీరు యావరేజ్గా ఇప్పుడు కవులు ఈ నూరు ఫుడ్ బోరు ఫుడ్తో కలిపి ఇరవై వేల లోపల అయిపోతాయి సో ఈ ఒక ఎకరానికి మీకు పెట్టుబెట్టిన పెట్టుబడి ఎంత పెట్టారు అంటే ఇరవై వేలు ఇరవై వేలు ఇప్పుడు దీంట్లో ఎంతవరకు రాబడి వస్తుంది పదిహేను బస్తాలు అవుతాయి అనుకుంటున్నా పదిహేను బస్తాలు నమ్మకంగా అవుతాయి అనిపిస్తుంది గజి గజి వేయడం ఉంది కాపు ఊరుతలు ఉందా పదిహేను వస్త్రాలు అనుకుంటున్నాం ఈజీగా ఎలా అనిపిస్తుంది అసలు మీరు ఇది ఎక్కడ నమ్మలేదు ఎక్కడ మీ దరిదాపుల్లో కూడా లేదు మీరు ఎంతో నమ్మకంగా ఉంటారు అందుకోసమే ఒక ఎకరం వేసింది ఎకరం వేసి వద్దాం సక్సెస్ అయితే ఈ సంవత్సరం పద్నాలుగు గరాలు వేస్తా ఈ సంవత్సరం పద్నాలుగు హరాలు వేస్తా యాభై ఐదు నాలుగు సార్లు వంద నాలుగు సార్లు ఒక వంద పెట్టి అంటే ఈ ఒక్క ఎకరానికి మీరు పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లు లాభం వచ్చి ఉండొచ్చు ఒక ఇరవై ఆరు వచ్చింది కదా ఖర్చు పదిహేను బస్తాలు సార్లు వేసుకున్న పదిహేను ఐదు వేసుకున్నా డెబ్బై ఐదు వేలు వస్తాయి సో పెట్టిన దానికి ఒక రెండు మూడు ఎంతలు ఎక్కువే తక్కువ అయితే వచ్చే పరిస్థితి లేదు లేదు సో పదిహేడు ఎకరాలకి పెట్టబోతున్నారు ఇప్పుడు పదిహేడు ఎకరాల వరకు నెక్స్ట్ ఇయర్ అయిపోతున్నారు చేద్దాం ఉండేది పెట్టుబడి లేదు ఖర్చు తక్కువలో కాదు ఇది ఇందాక ఒక మాట అన్నారు వేరే పంటలకు కూడా మేము ఎక్కువ కష్టపడ్డాం దీన్ని వేసిన తర్వాత చూసుకొని కూడా చూసుకోవాలా అదే వచ్చి నన్ను కోసుకోండి అన్న ఎంతగా వచ్చేసి మిరదాటకి మిరదాటికి మిరదాటికి పత్తికి కొట్టిన మందులు ఆ కలుపులు ఆ ఖర్చులు దానికి దానికి పెట్టిన చాకరి దానికి పడ్డ రిస్క్ దీన్ని పెడితే ఇది ఇంకా ఇంకా ఎక్కువ వచ్చేది ఎక్కువ వచ్చేది ఇప్పుడు కూడా తక్కువేం కాదు కాదు అసలు ఈ పంట ఇప్పుడు కాపు అయితే మీరు ఏదో పట్టించుకోలేదంటున్నారు ఇప్పుడైతే అన్నారు కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ పంటకి సంబంధించి వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే మాత్రం ఈ పంట ఎండిపోద్ది అంటున్నారు అది నిజమేనా అంటే ఒక ఎమన్ అయిపోతే ఏం కాదు కానీ ఒక వారం గడి నాలుగు వారం నాలుగు నాలుగైదు రోజులు ఎక్కువ ఉంటే ఎండిపోద్ది ఒక వారం ఉంటే ఎండిపోద్ది రెండు మూడు రోజులు అయితే ఏం కాదు ఎమన్ అయిపోతే ఏం కాదు ఎక్కువ టైం ఉంటే చచ్చిపోద్ది పేరు ఒకటి రెండు రోజులు అయితే ఎవరైతే ఉంటుంది తట్టుకుంటుంది మరీ ఎక్కువ అయితే వారం అట్లా ఉంటే చచ్చిపోదు పైరు తట్టుకోలేదు తట్టుకోలేదు ఎందుకని తట్టుకోలేకపోతుంది ఇక అది కందికి అది డెలికేట్ వాటర్ని తట్టుకోలేదు ఎక్కువ ఒక్క రోజు రెండు రోజుల వరకు అయితే ఏం కాదు ఓకే ఎక్కువ రోజులు ఉంటే తట్టుకో తట్టుకోలేదు చచ్చిన ఉదాహరణకి అక్కడ దాంట్లో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ కంది పంట పండించవచ్చు అనేది మీరు నమ్ముతున్నారు కదా దొరకబ ఇప్పుడు మిగతా రైతులకు కూడా మీరు సజెస్ట్ చేస్తారా నా ధైర్యం దొరకబట్టేక నేను ఇప్పుడు ఈ సంవత్సరం పదిహేడు ఎకరాలు పదహారు ఎకరాలు వేసేది పోయిన సంవత్సరం ఒక్క ఎకరంతో దడిసి ఒక్క ఎకరం వేసింది ఇవి మన పండితీస్ వస్తాయి ఏమైనా అని అనుకోని ఇంక పర్లేదు పదిహేను వస్త్రాలు అవుతున్నాయి అనే ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నా ఈ ఈ పంట ఎక్కడ మార్కెట్ అవుతుంది అసలు దీనికి సంబంధించి విత్తనాలు వేసేది పంట పండించేది అయితే అన్ని చోట్ల జరుగుతుంది అసలు దీనికి మార్కెట్ ఉందా మార్కెట్ జరుగుతుంది దీనికి మార్కెట్ ఎక్కడ జరుగుతుంది ఎంతవరకు దీనికి మార్కెట్ ఉంది ఉన్న మార్కెట్లో మద్దతు ధర ఉంది ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలకే డౌట్ లేదు అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ విత్తనాలు కూడా ఎవరైతే రైతులు కొనుక్కోవాలనుకుంటున్నారో మామూలుగా మార్కెట్ ఉన్న ప్రైస్కి ఇస్తారా ఏమైనా తగ్గిస్తారా మీరు మార్కెట్ మీద వంద రూపాయలు ఇద్దాం మార్కెట్ రేట్ మీద వంద రూపాయలకి ఇచ్చి ఇవ్వగలుగుతా ఒక వంద తగ్గించి ఇవ్వగలుగుతారు మార్కెట్కు మార్కెట్ వంద రూపాయలు కేజీ వందకి మార్కెట్ అంటే మార్కెట్లో ఉన్నదానికంటే వంద తక్కువ కాదు మీరు ఇచ్చేదే కేజీ వంద రూపాయలు కేజీ వందకి ఇచ్చేద్దాం మేము నాలుగు వందలు ఇచ్చాం కేజీ వందకి ఇచ్చేస్తున్నారు వంద మాలుగా మీరు కేజీ వంద రూపాయలు తీసుకొచ్చి అదే నాలుగు వందలు తీసుకొస్తే కనీసం రెండు వందల కన్నా అమ్మాలి కదా వంద రూపాయలకి అమ్మితే మీకు లాభమే వస్తుంది సరిపోదు అట్ వచ్చినా చాలు ఎక్కువ లాభం అవసరం లేదు మీ అవసరంలో ఇది వంద రూపాయలు వేసుకున్న బోల్డ్ డబ్బులు వస్తాయి మీకు అయ్యే వస్తారా పదిహేను బస్తాలు అయితే అన్ని పో అన్ని పోవాలి కానీ వచ్చినారు వస్తాయి మూడు లక్షల దగ్గర దగ్గర ఏది యావరేజ్గా వంద రూపాయలకి అమ్ముకుంటేనే నాలుగు వందలు కూడా కాదు పోయిన పరుసల పైన చూస్తున్నారా రమేష్ గారి నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది చూసుకోండి ఎవరైతే పంట కొలంబో కంది పంటను వేయాలనుకుంటున్నారో ఇది అనువైన ప్రాంతం ఇలాంటి అంటే వర్షాలు తక్కువ ఉన్న ప్రాంతంలో అయినా కూడా కంది పండించవచ్చు కానీ వర్షం నీళ్ళు ఆగి ఉంటే మాత్రం అక్కడ కంది ఎక్కువ రోజులు అంటే ఒక వారం పైన ఉంటే చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ ప్రాంతాల్లో కంది పంట వేద్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ స్క్రీన్పై రమేష్ గారి నెంబర్ కనిపిస్తుంది దానికి ఫోన్ చేయండి కేవలం కేజీ కంది మీకు వంద రూపాయలకి వస్తుంది అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్ మీరు చూస్తే కనుక ఎక్కువ కనిపిస్తుంది కానీ రమేష్ గారు చాలా తక్కువకి ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో అలాగే ఈ ఈ పంట సంబంధించి కూడా చూస్తున్నారు కదా ఇంకా మిగతా వీడియోలు కూడా మీకు నేను చూపిస్తాను దాంట్లో కంది పంట ఏ విధంగా ఉంది అసలు ఎంత తక్కువ టైం ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అంతేనా రమేష్ గారు అంతే ఒక సిక్స్ మంత్స్లోనే ఎంత పండిందంటే అసలు నమ్మసక్యం కావట్లా మామూలుగా కంది పంట ఎలా ఉంటుంది ఏంటనే మనకు ఒక ఐడియా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తే రెట్టింపు ఒకసారి విరక్కయడం అంటారు కదా చాలా నిజంగా చెప్పాలంటే దిష్టి అనిపిస్తుంది అంత చక్కగా కావేసింది కాపు రైట్ ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ చేయండి రమేష్ గారు మీకు వంద రూపాయలకు వంద రూపాయలకి ఇచ్చేస్తారు రైట్